హాయ్, నేను మీ చంద్రశేఖర్. మనా తిరుపతి, మనా తిరుపతి ఛానల్లో నేను ఫస్ట్ టైం ఇన్వాల్వ్ చేస్తున్నానండి. యాక్చువల్గా నేను మొన్న వారణాసి నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో జర్నీ చేశాను. ఆ టైంలో నేను కొద్దిగా లగేజ్ని ఏ విధంగా మనం చెక్ఇన్ చేయాలి, ఆ చెక్ఇన్ చేసినటువంటి లగేజ్ని మనము ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక డౌట్ అనేది నాకు ఉండేది. బట్ ఇప్పుడు నేను దాన్ని మొన్న జర్నీ చేసి వచ్చినప్పుడు దాన్ని నేను బాగా గమనించాను, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఫస్ట్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఆ బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడే మన యొక్క లగేజ్ని, చెక్ఇన్ లగేజ్ని వాళ్ళు చెక్ చేసి సపరేట్ చేస్తారు. ప్లస్ హ్యాండ్ లగేజ్ని మనం సపరేట్గా మనతో పాటు తీసుకెళ్లొచ్చు. రెగ్యులర్ టికెట్కి, ఎకానమీకి, దేనికైనా సరే మనము 7 kgs వరకు హ్యాండ్ లగేజ్ తీసుకెళ్లొచ్చు. 15 kgs వరకు మనము చెక్ఇన్ లగేజ్ అనేది తీసుకెళ్లొచ్చు అనమాట. ఈ యొక్క చెక్ఇన్ లగేజ్ ని మనము అక్కడ మనం ఇచ్చేసిన తర్వాత మనం ఎక్కడైతే డ్రాప్ అవుతామో అక్కడ మాత్రమే మనము కలెక్ట్ చేసుకోగలం. తర్వాత మధ్యలో ఎక్కడ కూడా ఫ్లైట్ లో మనం మన యొక్క చెక్ఇన్ లగేజ్ మనము చూడలేము. ఒకవేళ మనం కనెక్టింగ్ ఫ్లైట్ లో వెళ్ళినట్లయితే కనెక్టింగ్ ఫ్లైట్ లో కూడా ఎక్కడ గానీ మన హ్యాండ్ లగేజ్ మాత్రమే మనతో ఉంటుంది. ఆ చెక్ఇన్ లగేజ్ అనేది మనం డైరెక్ట్ ఎక్కడైతే డ్రాప్ అవుతామో, ఎక్కడైతే అవుట్ వస్తామో, సేమ్ ఎండ్ ఆఫ్ ది పార్ట్ అనమాట. మనం ఎక్కడైతే ఎండ్ అవుతామో ఎయిర్పోర్ట్ లో, ఎక్కడైతే దిగి బయట వస్తామో అక్కడ మనము తీసుకోవచ్చు. అక్కడ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది నాకు అసలు పూర్తిగా తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి. అక్కడ నేను చూసాను అనమాట, యాక్చువల్ గా మనం ఫ్లైట్ లో నుంచి బయట వచ్చేటప్పుడే వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఈ ఫ్లైట్ లో వచ్చిన వాళ్ళ యొక్క లగేజ్, చెక్ఇన్ లగేజ్ మొత్తము పలానా బెల్ట్ లో ఉంటుంది, పలానా బెల్ట్ దగ్గర మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అనేది ఇస్తారనమాట. మనం ఎవరు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ యొక్క బెల్ట్ నెంబర్ కనుక్కొని నేరుగా ఆ బెల్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ మన లగేజ్ వస్తుంది, మన లగేజ్ తీసుకోవచ్చు. మొన్న నేను జర్నీ చేసినప్పుడు మన యొక్క లగేజ్ ని 9th బెల్ట్ అంటే 9వ నెంబర్ బెల్ట్ దగ్గర కలెక్ట్ చేసుకోని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. నేను నేరుగా 9వ నెంబర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆ యొక్క ప్రాసెస్ ని మీకు ఇప్పుడు నేను వీడియో రూపంలో చూపిస్తాను. ఓకే, అందరూ కూడా పూర్తిగా ఈ వీడియో చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్ నుంచి బయట వచ్చిన తర్వాత 9వ నెంబర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో చూస్తారు కదా, మనం 9వ నెంబర్ బెల్ట్ దగ్గరికి వచ్చేస్తున్నాము బయట వచ్చిన తర్వాత. ఈ 9వ నెంబర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే చూసారా, ఈ బెల్ట్ ద్వారా మనం ఒక్కొక్క లగేజ్ వస్తూ ఉంది. ఇప్పుడు మన లగేజ్ ఎక్కడ ఉంది ఏమి అనేసి మనం చెక్ చేసుకుంటూ వస్తున్నానమాట. వచ్చే లగేజ్లో మన లగేజ్ ఉందా లేదా నాకు చిన్న డౌట్ అనమాట. ఈ లగేజ్ ఇప్పుడు మన దగ్గరికి వస్తుందా లేదా, కనీసం ఇదే ఈ బెల్ట్లోనే ఉంటుందా ఉంటుందా, వాళ్ళు అనౌన్స్ చేస్తారు కరెక్టే. బట్ ఇక్కడ గుండెల్లో ఫస్ట్ టైం కదా చూసాం, గుండెల్లో కొద్దిగా తడగా ఉంది, వస్తే మన లగేజ్ మిస్ అవుతుందేమో, దాంట్లో ఇంపార్టెంట్ వస్తువులన్నీ ఉన్నాయి అనేసి ఒక అనుకుంటూ వచ్చాను. బట్ ఎయిర్పోర్ట్లో కాబట్టి ఎక్కడ కూడా మిస్ కాదు, అది 100% ఓకే, అది ఒక హోప్ అనేది ఉంది. బట్ మనం చూస్తున్నాం అనమాట, ఈ యొక్క బెల్ట్ దగ్గర మనము చూస్తూనే ఉన్నాం మన లగేజ్ వస్తుందా లేదా. మనలాగే మనతో పాటు చాలామంది కూడా వారి యొక్క లగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడే మనకు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేది వచ్చిందనమాట. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈ లగేజ్ దగ్గర ఇది ఫస్ట్ టైం వచ్చేటువంటి లగేజ్ అనమాట. మనకు ఫ్లైట్ నుంచి వచ్చేటువంటి లగేజ్ 1, 2, 3 విడతల ద్వారా 3 టైమ్స్గా మనకు ఆ బెల్ట్ ద్వారా పంపిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆ బెల్ట్ పైకి ఏ విధంగా వస్తుంది ఏమనేది ముందు ఈ వీడియోలో చూడొచ్చు మనము, ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి లగేజ్ ఈ లగేజ్ మంది కాదు. ఇక్కడ వచ్చే లగేజ్లో ఈ లగేజ్ పూర్తిగా కొద్దిసేపటి తర్వాత ఆగిపోయింది. ఎంత ఎంటీ బెల్ట్ ఒకటి వస్తుంది, ఎంటీ బెల్ట్ మాత్రం రన్ అవుతుంది, కనీసం మన లగేజ్ రావట్లేదు ఏంటంటే మళ్ళీ కొంచెం ఒకటి గుండెల్లో దాని అనేది ఏర్పడింది. బట్ మనతో పాటు ఇంకొంతమంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట, మా వాళ్ళ లగేజ్ రాలేదని అలా వెయిట్ చేస్తున్నాను. సేమ్ అదే టైంలో చూస్తారా, ఇక్కడ ఈ యొక్క ఫ్లగ్గింగ్ బోర్డు మీద కేసీఆర్ గారి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. చూస్తారా, అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క బెల్ట్ ద్వారా పైకి వచ్చి ఈ రౌండ్గా ఉన్నటువంటి ఈ బెల్ట్ ద్వారా వస్తుందండి, బయట వస్తుంది మన లగేజ్ అనేది.
అలాగే ఆ మధ్యలో బెల్ట్ మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి మనం వెయిట్ చూసారు చూడ బ్లూ కలర్ యొక్క లగేజ్ బయట వచ్చింది సేమ్ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు మనం చూసుకుంటూ ఉన్నాం అన్నమాట అక్కడి నుంచి బయట వచ్చి ఈ యొక్క బెల్ట్ ద్వారా బయట రన్ అయ్యి రౌండ్ అవుతూ ఉంటుంది ఈ బెల్ట్ చుట్టూ కూడా ఆ లగేజ్కి సంబంధించిన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరెవరు లగేజ్ వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటారనమాట బట్ ఇప్పుడు మనము మన లగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మన లగేజ్ ఎప్పుడు వస్తుందా అనేసి చూస్తున్నాము అసలు మన లగేజ్ అయితే ఇంతవరకు ఇక్కడికి దగ్గరికి రాలేదు చూద్దాం మన లగేజ్ ఇంకానే వస్తుందా అక్కడ వచ్చే లగేజ్ అది కూడా మంది కాదు మనతో పాటు చూసారా చుట్టూ ఉన్నటువంటి చాలామంది కూడా ఈ మన ఫ్లైట్లో ఓన్లీ మన ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు మాత్రమే అంటే మన ఫ్లైట్ అంటే ఇప్పుడు నేను ఏదైతే జర్నీ చేశానో ఆ యొక్క ఫ్లైట్లో వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు అంటే ఆ ఫ్లైట్లో వచ్చిన వాళ్ళ యొక్క లగేజ్ మాత్రమే ఈ యొక్క బెల్ట్ ద్వారా 9వ నెంబర్ బెల్ట్ ద్వారా బయట వస్తాయన్నమాట వాళ్ళ లగేజెస్ ఇప్పుడు చూసారా సెకండ్ టైం ఈ యొక్క స్టార్ట్ అయ్యింది ఈ యొక్క దీంట్లో మంది ఏమైనా వస్తుందా మన లగేజ్ ఏమైనా దీంట్లో వస్తుందని వెయిట్ చేస్తున్నాను చూద్దాం బట్ ఇదేది కూడా కాదు మన లగేజ్ కాదు బయట వచ్చేది అది కూడా మంది కాదు ఓకే ఆ బ్లూ కలర్ దదందలా ఉంది చూసారా ఆ విధంగా వచ్చినప్పుడు ఎవరిదైతే లగేజ్ మీద ఉందో వాళ్ళకి ఎవరికి మాత్రమే వాళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉండాలి అలాగని చెప్పి మనము వేరే వాళ్ళ యొక్క లగేజ్ మనం తీసుకోవడానికి వీల్లేదు అక్కడ ఎక్కువ కూడా సీసీ కెమెరాలు ఎప్పుడు ఉంటాయి మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారనమాట మన లగేజ్ ఎవరు తీసుకెళ్లారు ఏమంటారు ఒకవేళ మనం పొరపాటున మనం ఏదైనా వాళ్ళ లగేజ్ మనం తీసుకుందామని చెప్పేసి వేరే వాళ్ళ యొక్క లగేజ్ మనం తీసుకుంటే ఇమీడియట్గా వాళ్ళు మనల్ని క్యాచ్ చేసే అవకాశం ఎక్కువ ఉందన్నమాట అసలు 100% క్యాచ్ చేస్తారు అవకాశం కాదు 100% క్యాచ్ చేస్తారు అందువల్ల ఎవరి లగేజ్ వాళ్ళు మాత్రమే తీసుకోవాలి మన లగేజ్ని మాత్రమే మనం వెయిట్ చేయాలి తప్ప వేరే వాళ్ళ లగేజ్ కోసం మనం చూడకూడదు ఎందుకంటే ఎవరి లగేజ్ వాళ్ళు చూస్తూనే ఉంటారు ఒకవేళ కొంతమంది లేట్గా వచ్చినా కూడా వాళ్ళ లగేజ్ అక్కడే మళ్ళీ రన్ అవుతూనే ఉంటాయన్నమాట ఆ బెల్ట్ మీద మనం చుట్టూ చూసి చూసుకోవచ్చు ఆ బెల్ట్ చుట్టూ చూసి మన లగేజ్ ఎక్కడైనా ఆగిందా చూసుకొని ఆ లగేజ్ తీసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనం మన లగేజ్ కోసం చూస్తున్నాం బట్ మన లగేజ్ ఇంకా కూడా రాలేదు సేమ్ మనలాగే లగేజ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు చూస్తారు ఆపోజిట్లో ఉన్నారు మన పక్కన కూడా ఉన్నారనమాట ఒక్కోటి వన్ బై వన్ లగేజ్ అనేది వస్తూనే ఉంది చూద్దాం మన లగేజ్ ఎంతసేపటికి వస్తుంది అనేది దాదాపుగా నేను మన లగేజ్ దగ్గర కోసం అని చెప్పి దగ్గర ఒక 20 నిమిషాల వరకు వెయిట్ చేశాను ఆ 20 నిమిషాల్లో ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం 2వ విడత లాస్ట్ ఇదే లాస్ట్ అని చెప్పి అనౌన్స్ చేశారు అంటే అక్కడ ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు మీద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట ఇది సెకండ్ టైం మనం పంపిస్తున్నాము ఇదే లాస్ట్ యొక్క లగేజ్ మీ లగేజ్ చెక్ చేసుకుని చెప్పి వస్తూ ఉంటుంది ఫస్ట్ టైం దాంట్లో మనది రాలేదు అందుకే మనం సెకండ్ టైం దాని వరకు వెయిట్ చేసి సెకండ్ టైం దాంట్లో వచ్చి తీసుకున్నాము చూద్దాం ఇంకా కూడా ఇక్కడ రాలేదు మన లగేజ్ అనేది ఇంకా కూడా బయట రాలేదన్నమాట ఈ లగేజ్ ఈ బ్యాగ్ కాదు మనది ఈ బ్యాగ్ కాదు ఆల్మోస్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఈ విధంగా సూట్ కేసులు టైపు బాగా ట్రాలీ టైప్ ఉన్నటువంటి లగేజ్ని డైరెక్ట్గా దీని మీద వేసి పంపిస్తారు ఒకవేళ డిస్పోజ్ అయ్యేటువంటి చిన్న చిన్న బ్యాగ్లు లూజ్ ఉన్నటువంటి బ్యాగ్లు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఒక ట్రే పెట్టి ఆ ట్రేలో వేసి అక్కడి నుంచి పంపిస్తారనమాట బెల్ట్లో మనం ఆ ట్రే నుంచి మన తీసుకునేసి ఆ ట్రే అలాగే వదిలేసామంటే ఆ ట్రే రిటర్న్ అనేది మళ్ళీ వెళ్ళిపోతుంది లేదా ఆ ట్రీస్ పక్కన పెట్టేసాం అదే ట్రేలో రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట అదే బెల్ట్ మీద ఆ విధంగా ఉంటాయన్నమాట మనం ఏ లగేజ్ని మనం చూసుకుంటూ ఉండి మన లగేజ్ని తీసుకోవాలి ఈ లగేజ్ కూడా మంది కాదబ్బా మన లగేజ్ ఇంకా రావాలి ఇంకా కూడా మన లగేజ్ రాలేదు ఇదే లాస్ట్ ఇది 2వ విడత యొక్క లగేజ్ అనేది రన్ అవుతుంది బట్ ఈ బెల్ట్ మీద మన లగేజ్ రాలేదు ఒకవేళ మనకు ఈ బెల్ట్ మీద కానీ మన లగేజ్ రాకుండా ఉండి మిస్ అయినట్లయితే మనం వెళ్ళి ఎయిర్పోర్ట్ అథారిటీ వారి దగ్గరికి వెళ్ళి మనము కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చేసి మన యొక్క లగేజ్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఒకవేళ ఈ ఫ్లైట్ కానీ లేట్గా వచ్చినట్లయితే నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చేలా వాళ్ళు చర్యలు తీసుకుంటారు బట్ మనకు అటువంటి ఆల్మోస్ట్ అలా మిస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉండదండి మన లగేజ్ 100% దీంట్లో వచ్చేస్తుంది అంతేనే కాదు ఎవరైనా సరే ఆల్మోస్ట్ లగేజ్ వాళ్ళు అనౌన్స్ చేశారంటే ఆల్మోస్ట్ ఇన్ టైంకే వచ్చేస్తాం ఒకవేళ లేట్ అయ్యేటట్లయితే స్టార్టింగ్లో మనకు అనౌన్స్ చేస్తారు ఈ విధంగా పలానా లేట్ అవుతుంది పలానా చోట వెయిట్ చేయండి ఏ బెల్ట్ ఏమైనా అనౌన్స్ చేస్తామని చెప్పేసి ముందుగానే కూడా మన ఫ్లైట్ నుంచి దిగే ముందే మనకు చెప్తారనమాట మనం అంతవరకు వెయిట్ చేసి ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళి మనము మన లగేజ్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు
ఇప్పుడైతే మనకు అనౌన్స్ చేసిన ప్రకారం అయితే మన యొక్క లగేజ్ అనేది ఈ ఫ్లైట్ ద్వారానే ఎటువంటి ఆలస్యం కాకుండా సేమ్ టైం బయట వచ్చేసింది మనం మన లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం మన లగేజ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇది లాస్ట్ కాబట్టి కంపల్సరీ కూడా ఈ యొక్క ట్రిప్ లో మన యొక్క లగేజ్ అనేది బయట వచ్చేస్తుంది సెవెంత్ మంత్ అండి బాబుది చూస్తూనే ఉన్నాం అప్పటి నుంచి अंदर लगेज आलमोस्ट मंत चुट उ तक मंदे आलमोस्ट अंदर सेवन एट मेंबर्स पक्न वीडियो तिपलेकपोतानु ओनली बेल्ट मीद पेट्टुन्नानु मेंबर्स फिफ्टीन केजेस कंटे एक्कुवगाने उन्नट्लयिते చెక్-ఇన్ లగేజ్ కి సెపరేట్ ఎక్స్ట్రా చార్జ్ చేసి తీసుకొస్తారండి దానికి ఎక్స్ట్రా చార్జ్ స్టార్టింగ్ లోనే మనం ఎక్కడైతే చెక్ ఇన్ చేస్తామో అక్కడే మనము ఎదురుగుక్ మండలం మనం తీసుకుంటాం అన్నమాట ఎక్కడైతే చెక్ ఇన్ చేస్తామో అక్కడే మనకు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది లేదంటే మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఆ ఎక్స్ట్రా లగేజ్ ఎంతైతే ఉందో ఆ లగేజ్ కి మనము అమౌంట్ పే చేయొచ్చు టికెట్ తో పాటు ఆన్లైన్ లో గానీ లేదంటే డైరెక్ట్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా మనం ఆర్డర్ చేసుకోవచ్చు యాక్చువల్గా నేను పబ్లిక్ లో చేస్తున్నారా లేదంటే చేస్తున్నా ఫ్లైట్ వచ్చి ఇండిగో అండి ఇండిగో ఫ్లైట్ మనము నేను వారణాసి నుంచి హైదరాబాద్ రావాలి బట్ హైదరాబాద్ కి రావడానికి డైరెక్ట్ ఫ్లైట్ లేదన్నమాట కనెక్టింగ్ ఫ్లైట్ ఇచ్చాడు నేను హైదరాబాద్ టు చూసారు ఢిల్లీ వెళ్లి ఢిల్లీ నుంచి హైదరాబాద్ నేను చెక్ ఇన్ అవుతున్నాను అక్కడ ట్రైన్ వస్తున్నా చూసారండి ఆ ట్రైలర్ అంటే చిన్న చిన్న బ్యాగ్స్ సేట్ వేయను ఉంటే అలాంటి ట్రైలర్ పెట్టుకుంటారండి అక్కడ నుంచి మన ఈవెంట్స్ పెద్దగా ఉన్నటువంటి లగేజ్ అయితే డైరెక్ట్ గా బెల్ట్ మీద పెట్టేస్తారు చిన్న చిన్న బ్యాగ్స్ కదా అవి ఏం చేస్తారంటే ఆ ట్రైలర్ మన ఈవెంట్స్ లేదా మన ఎంటర్‌టైన్‌మెంట్స్ అనుకుంటారంటే వస్తుంది వస్తుంది అదే అనుకుంటారు మన బ్యాగ్ లో ఇది కాదండి మన బ్యాగ్ కూడా చిన్న ఇది అండి మన బ్యాగ్ ఇది చూసారా ఇది అండి బ్యాగ్ మన లగేజ్ మనం చేసాము ఎందుకంటే మన బ్యాగ్ కూడా మనకు చుట్టూ కూడా లాక్ చేసి ఉంటారు మన యొక్క జిప్పులకు కానీ ప్లస్ వాటి అనేది కూడా వాళ్ళు లాక్ చేసి ఉంటారు ఎటువంటి ఇష్యూ ఉండదు మనం ఇప్పుడు ఆ లగేజ్ తీసుకొని నేను ఏం చేస్తున్నాను అంటే అక్కడ నుంచి మనం వెయిట్ బయట వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను ఎగ్జిట్ ఎక్కడైతే ఉందో చూసుకుంటూ ఆ ఎగ్జిట్ ఆల్రెడీ మార్కింగ్ అనేది ఉంటుంది ఆ మార్కింగ్ కూడా మనము బయట వెళ్ళిపోవచ్చు బైట్ వెళ్తున్నాము బయట వచ్చేటప్పుడు మనకు క్యాబ్స్ గాని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మనం మన యొక్క ప్లేస్ కి రావడానికి ఏవేమి ఉన్నాయి ఏమైనా సరే కూడా అక్కడ మనకు ఉంటాయి అక్కడ చూసారా మనకు ఒక జూమ్ చేశాను నేను విదేశీ
దేశీయ విమానాలు అనేసి ఉంటది అంటే మనకు ఇండియా టు ఇండియాలో మాత్రం జర్నీ చేసేటువంటి ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లైట్స్ ద్వారా వచ్చే వాళ్ళు దాని ద్వారా మనం బయట వస్తాము అదే కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చే వాళ్ళకి వాళ్ళ గేట్ అనేది సపరేట్ ఉంటుంది మనం ఇప్పుడు బయట వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బయట వెళ్ళేటప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ అనేది ఒకటి ఉంటుంది ఆ డెస్క్ దగ్గరికి వెళ్ళి మనం కావాలంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అంటే ఈ నుంచి అవుట్ వెళ్ళడానికి క్యాబ్స్ ఉన్నాయా బస్సులు ఉన్నాయా ఏమన్నా మనం అడగచ్చు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు నేనైతే అక్కడ నుంచి బయట వచ్చిన తర్వాత బయట రాగానే అక్కడ ఆల్రెడీ మనకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ప్లస్ ఆ బస్సులకు సంబంధించి నేను ఒకసారి ఎంక్వైరీ చేశాను ఆ బస్సుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొద్ది టికెట్ అనేది తీసుకొని మనం అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి తీసుకొని నేను బయట వచ్చి ఆ యొక్క బస్సుల ద్వారా మనం బయట రావడానికి టికెట్ తీసుకున్నాను 300 అయితే తీసుకున్నాను నాకు ఎయిర్పోర్ట్ నుంచి ఓన్లీ పంజాగుట్ వరకే ఉంది నేను రావాల్సింది అయితే యాక్చువల్గా ఎస్ఆర్ నగర్ అండి బట్ పంజాగుట్ వరకే బస్సు రావడంతో అక్కడ వరకు తీసుకున్నాను అదేగా మనం క్యాబ్స్ కానీ లేదా ఇంకేదైనా తీసుకున్నట్లయితే ఇంకా చాలా ఎక్కువ ఛార్జ్ అయితే చేస్తున్నారు మన యొక్క బడ్జెట్ని బట్టి మనము తీసుకోవచ్చు అనమాట మనం బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను బస్సు అక్కడికి వచ్చి జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయట రాగానే జస్ట్ ఒక మనకు ఒక 20-30 మీటర్స్ లోపలే మనకు ఈ యొక్క పార్కింగ్స్ అనేవి ఉంటాయి చూసారా అదే మన బస్సు ఆ టైప్ ఆఫ్ బస్సెస్ వస్తుంటాయి బట్ అది స్టాపింగ్ మంది అయితే అవునా కదా వెళ్ళి కనుక్కోవాలి వెళ్ళేసి అక్కడ వచ్చి అడిగాను అనమాట బట్ అది కాదని తెలిసింది వెంటనే నేను ఏం చేశాను అంటే ఇంకో బస్సు కోసం వెయిట్ చేస్తాను మన బస్సు కూడా ఎవ్రీ 10 మినిట్స్ వస్తూనే ఉంటాయి అనమాట నేను ఒక 10 మినిట్స్ వెయిట్ చేసే లోపల పంజాగుట్ట బస్సు అనేది వచ్చింది ఆ బస్సుని నేను ఎక్కి డైరెక్ట్గా మన ప్లేస్కి అనేది నేను చేరుకున్నాను ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళంతా కూడా కొంతమంది బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది క్యాబ్స్ కోసం అనమాట క్యాబ్స్ బుక్ చేసుకుంటే అక్కడ నుంచి ఇప్పుడు నేను 300తో నేను పంజాగుట్ట రాగలిగాను అదే కానీ మనము క్యాబ్స్ కానీ ఇంకేమైనా బుక్ చేసుకున్నట్లయితే మినిమం 1000 పైన ఉంటుంది అనమాట ఈ విధంగా మనము మనం చెక్కిన్ అయినటువంటి లగేజ్ మనం హ్యాండ్ అవుట్ చేస్తారు కదండి ఇది యొక్క నా యొక్క ఫస్ట్ యొక్క వరల్డ్ అనమాట యాక్చువల్గా నేను దీంట్లో ఏదైనా తప్పొప్పులు ఉంటే క్షమించండి నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను అంతే మనం చెక్ ఇన్ లగేజ్ అనేది ఏ విధంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనే దాని గురించి మాత్రమే చెప్పాను ఇప్పుడు అలాగే నేను వారణాసికి వెళ్ళినప్పుడు అక్కడ తిరిగినటువంటి ఘాట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ ఘాట్లన్నింటినీ కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోను కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్